కోసం జంతువుల కొవ్వు కలిసింది. ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు, వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఎవరైనా నాబోటి వాళ్ళు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి 10 మందికి పంచి పెడతారు. వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం, పదవి కోసం, పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి ఆ పార్టీని తీసుకున్నాడో రాజకీయ లబ్ధి కోసం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేసి ఆలయ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి విశిష్టతని దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి దీనిలో ఎటువంటి తప్పు జరగలేదన్నది ప్రజలకి తెలవాలని చెప్పి 1 కి 10 సార్లు చెబుతున్నాం. ఎందుకంటే ఆ ప్రసాదం సేవించినటువంటి ఏ భక్తుడు కూడా కలితి ప్రసాదాన్ని తీసుకోవాల, అక్కడ రిజెక్ట్ అవుతుంది. మొన్న వచ్చినటువంటి వెహికల్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి వెహికల్ కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళింది, అది వాడల. అటువంటి పొరపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగడానికి అవకాశం ఉండదో. అక్కడ ఉన్నటువంటి బోర్డు కానీ, అక్కడ ఉన్నటువంటి ల్యాబులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ప్రతి వస్తువుని టెస్ట్ చేసే లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి ఉంటుంది. రిజెక్ట్ అయిన సందర్భాలు కోకొల్లలో ఎవరూ కూడా మేమేదో అపచారం చేశామనో లేకపోతే జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరూ కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది గతంలోనూ జరిగింది, ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా ఏ ల్యాబు కూడా డైరెక్ట్గా దీంతో పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వాల. ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఆ పనికిమాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది, తినేశారు, వండేశారు, స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుణ్ణి ఏమనాలి? ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని, అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా? చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా, ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు, మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బదాకొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని మతాలనే కులాలనే విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము, దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అదేవిధంగా ప్రధానమంత్రికి లెటర్ రాశారు. మీరు ఎటువంటి విచారణ జరిపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి, ఈయన సిట్ అంటే కూర్చున్నవాడు, స్టాండ్ అంటే నుంచున్నవాడు, ఒక ఆఫీసర్ని వేశాడు. ఏం రాస్తాడు? లోకేష్ దగ్గరికి ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు? మీకు దమ్ము ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి, ఏమీ లేవు. సిట్ అంటే కూర్చునేవాడు, ఈయన కూర్చోమంటే కూర్చునే సిట్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ నేసి విచారణ జరిపిస్తాడంట. రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందల పాలు చేయటం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మలినప్పు నాలుకతో తప్పుగా మాట్లాడాము,
ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశామని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది. కాబట్టి శరీరాలు వేరుగా ఒకే ఆత్మగా ప్రస్తుతానికి అవసరార్థం ఇద్దరు తిరుగుతున్నటువంటి రీత్యా ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు, పసుపు కుంకాల మెట్లుకు పూయటాలు, లేదా పాప పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు, అంతే కదా, పాపాలు ఎవడు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా. అదే దాని అర్థంగా కనపడుతుంది. ఎవరంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఏమండి హిందూ అంటే? ఆ మధ్య భీమవరంలో ఎప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు ఆయననా? కాదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా? పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడు ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా? మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయననా? పెద్ద ముక్కలు అని చెప్పి అడిగి తిన్నారు ఆయననా? ఆయననా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరు ఏది కూడా. పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద దండలు, మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయనంటాడు ఎవడో. అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే మేమందరం కూడా. కోడాలి ఏమన్నది ఓడిపోయాడు కదా గుడివాడలో? అవును, ఓడిపోయాడు. మరి ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఏం చేయాలా? అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా? అంతే, నేను అలాగా పేరు నాన్న కూడా ఉన్నాడు, పేరు నాని. వాడు రియల్స్ చేసుకునే నా కొడుకు కూడా టికెట్ ఇస్తారేమయ్యా? వీడి భార్య ఒకటి మారవాడతో లేచిపోయింది. పేరు నాని? పేరు నాని ముందు పెళ్ళాము, మారవాడు ఒకటి దొడుకొనిపోయింది. వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు, వీడు సచ్చోడు ఒకడు పుట్టాడు. పేరుని కిట్టు చెక్కినట్టు ఉంటావు, మొహం కూడా ఒకటిది. సరే, ఎటైతే అటు కాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో కడుపులో పట్టుకొని పేరు నాని తెలివినోడు ఎత్తిపోతాది, ఎత్తిపోతల పథకమేని ఇది. పిల్లోడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా వాడు పిల్లోడు, అందుకని చెప్పి ఓట్లు లేదని ఇట్ట తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బలి చేసిన నా కొడుకు వీడు. ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యు టికెట్ ఇచ్చాడు మావాడు. వీడికి ధమాకు ఉంటే కదా ముందు, వీడి వయసు ఎంత, వీడి సామర్థ్యం ఏంది, వీడు దీన్ని జయించుకొని రాగలుగుతాడా అని చెప్పి అడగాలి కదా. లే, నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చింది.